ఈ అవినీతిని తవ్వడానికి గుణపాలు సరిపోవు. ఈ అవినీతిని పెకిలించడానికి బుల్డ్రోజర్లు కావాలి, ప్రొక్లైన్లు కావాలి. ఒక లారీ మట్టి తీయడానికి 4 లక్షలు పట్టిసీమలో, ఒక లారీలో 10 టన్ లారీలో మట్టి తీసి వెయ్యడానికి 4 లక్షలు, 10 టన్ లారీలో మట్టి తీసి వెయ్యడానికి 4 లక్షలు, వెరసి 67 కోట్లు. అసలు మీరు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చూడండి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చూడండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్పిల్వే కట్టిన దాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి పరిశీలన చేయాలి. స్పిల్వేకు ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్పిల్వేకు ఉన్నటువంటి లెంగ్త్ ఏంటి, స్పిల్వేలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, దాని ఖర్చు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పిలిచినటువంటి టెండర్ ప్రకారమే 1400 కోట్లు అనుకుందాం. వెరీ గుడ్. మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎత్తిపోతల పథకం పట్టిసీమలో ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్పిల్వే 1400 కోట్లలో ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఉన్న విభాగాలేంటి, చూస్తే మీకు ఒక్కసారి అర్థం పడుతుంది. మీ అందరు కూడా నేను దయచేసి 2 చేతులెత్తి నమస్కరించి కోరి ప్రార్థిస్తున్నాను, స్పిల్వేలో ఎన్ని భాగాలు ఉన్నాయి, పట్టిసీమలో ఎన్ని భాగాలు ఉన్నాయి. పట్టిసీమకి 1660 కోట్లు ఇంతకైంది, స్పిల్వే ఒక్కదానికి 1400 కోట్లు ఖర్చు ఎందుకయ్యింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, దీనిలో జరిగినటువంటి అవినీతి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 2 ఉదాహరణలు మీ ముందుంచడం కోసం నేను ప్రయత్నం చేశాను. అసలు పట్టిసీమ అనేది 1125 కోట్లతో స్టార్ట్ అయింది, 1667 కోట్లకు వెళ్ళింది. 1125 కోట్లతో స్టార్ట్ అయినటువంటి పట్టిసీమ 22% ఎక్సెస్ వేస్తే సంవత్సర కాలంలోనే దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ప్రతిపాదన అందులో ఉండగా, 22% తోటి 1400 కోట్లకు వెళ్ళినటువంటి టెండరు మరలా 1667 కోట్లు ఎందుకయ్యింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు. 1667 కోట్లకు ఎందుకు వెళ్ళిందంటే మోటార్లు పంపు సెట్లు 30 వేయాలి, కానీ 24 వేశారు. ఒక్కొక్క పంపు సెట్కి కాస్ట్ వెరసి దానికి 342 కోట్లు 30 పంపు సెట్లకి వేశారు. దాంట్లో పంపు మోటార్ ఉంటుంది. ఈ పంపు మోటార్ ఉంటే దాన్ని వరలతో కిందకి దించేటువంటి పరిస్థితి, వరలు తీసి అంటే నూతులో ఉన్నటువంటి వరలను తీసి దాంట్లో కిందకి దింపేటువంటి పరిస్థితి. టెండర్ మాత్రం 1400 కోట్లకే పిలిచారు 22%, కానీ ఈ వరలు తీసి చేయకుండా దాంట్లో ఒక డయాఫ్రమ్ వాల్ కట్టారు, ఆ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉందంటే నేను గమనించాను. మనం సహజంగా మోటార్ తోటి నీళ్లు తోడడానికి ఒక పెద్ద తొట్టు ఉంటుంది, ఇందులో పడుతుంది నీళ్లు వచ్చి, ఇలాంటి తొట్టులో నీళ్లు పడతాయి. పడిన తర్వాత పొలంలోకి వెళ్ళడానికి ఇంకో 2 చిన్న కాలువ పడతారు, ఆ కాలువలోంచి నీళ్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, అలాంటిది డయాఫ్రమ్ వాల్. ఈ యొక్క మోటార్లు కిందకి దించడానికి డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఆ డయాఫ్రమ్ వాల్ కట్టిన దానికి టెండర్ లేదు, దానికి 90 కోట్లు ఇచ్చారండి. అదే ఈ 1667 కోట్లు, అదొక మెకానిజం. 90 కోట్లు ఇచ్చారు. ఇట్లా మట్టి తీయడానికి 67 కోట్లు ఇచ్చారు. అసలు దీంట్లో ఉన్నవి మనం కానీ చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెజర్ మెయిన్ 57% అండి 1400 కోట్లలో. కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెజర్ మెయిన్ అంటే
ఏదైతే మోటార్లు బిగించారో, 30 బదులు 24 బిగించారో, దాని మీద ఒక షెడ్ వేసారో, ఆ షెడ్ దగ్గర నుంచి గట్టుకి ముందు నుంచి రైట్ మెయిన్ కెనాల్లో కలపడానికి 24 మోటార్లకి 12 పైపులు వేశారండి. ఒక్కొక్క మోటార్కి 2 మోటార్లు ఒక పైప్ లైన్లో వెళ్తుంది. 24కి 12 పైప్ లైన్లు, బహుశా 3 కిలోమీటర్స్ ఉంటుందేమో అంచనా వేద్దాం. ఈ 3 కిలోమీటర్స్ కి 57% అంటే రఫ్లీ 817 కోట్లండి. స్పిల్వే అంత అద్భుతంగా ఉంది. ఒక 12 గొట్టాలు, అవి మెగాలోనే తయారయ్యేటువంటి గొట్టాలు అవి. ఆ గొట్టాల్లోంచి ఈ నీళ్లు వెళ్లి మెయిన్ కెనాల్లో కలపడానికి 817 కోట్లు. పంపు షెట్లకి 342 కోట్లు, అందులో 6 పెట్టలేదు, 6ట్లకి 6 11లు 66 కోట్లు ఈ పంపు షెట్లు పెట్టలేదు. అందులో టెండర్ షెడ్యూల్లో 30 ఉన్నాయి, 6 పెట్టలేదు, 24 పెట్టారు. దాని ఖరీదు 11 కోట్లు చూపిస్తుంది. 342 అంటే 6 పెట్టకపోతే 66 కోట్లు పోయింది. కానీ దీని ఖరీదు 4 కోట్లు మాత్రమే, పంపు సెట్ ఖరీదు 4 కోట్లు మాత్రమే. ఇది ఈ విధంగా మనం 178 కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ పంప్ హౌస్, 817 కోట్లు కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెజర్ మెయిన్, ప్రెజర్ మెయిన్ అంటే నేను చెప్పిన గొట్టాలు, కన్స్ట్రక్షన్ ఆఫ్ పంప్ హౌస్ 178 కోట్లు, పంప్స్ 342 కోట్లు. ఇది రఫ్ 1337 కోట్లు వచ్చింది. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి, కానీ ఇది 616 కోట్లు అవడానికి మర్మం ఏంటి? ఈ మర్మంలో నేను చెప్పింది, ఇందులో ఒక డయాఫ్రమ్ వాళ్ళు కొత్తగా వచ్చింది, నేను ఎగ్జామిన్ చేసి వారికి డబ్బు ఇచ్చామని చెప్పారు. టెండర్లో లేకుండా ఎలా డబ్బు ఇస్తారు అధికారులు? మేము ఎగ్జామిన్ చేసి మేము ఇచ్చామని చెప్పారు. మీరందరూ ఏమడుగుతున్నారంటే, ఇంతకాలం మీరు మాట్లాడకుండా ఉండి మీ విష్ణుకుమార్రాజు దీన్ని పొగిడి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనందరికీ వచ్చినటువంటి ఒక పెద్ద డౌట్. కానీ ఆ డౌట్ కూడా నేను రిప్లై ఇస్తా. కానీ ఇది ఈ రాష్ట్రంలో అవినీతికి ఒక కరెక్ట్గా అంచనాలు దొరకటానికి, ఒక మీ ముందు ప్రొజెక్ట్ చేయడానికి ఒక కాగువాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మన ముందు ఉన్నటువంటి ఒక సాక్షి భూతం ఇది. ఇది వాళ్ళ మొన్న ఆ కమిటీ మీటింగ్ వెళ్ళారు, పిఏసి మీటింగ్కి. అందులో ఈ లెక్కలన్నీ బయటపడినాయి. కమిటీ మీటింగ్ వెళ్ళి 2 నెలలు అయింది, ఆయన అదేదో వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో కూర్చున్నాడని పెట్టారు. ఇవి అన్ని ఏ ఆఫీస్లో కూర్చోడో, ఎవరితో కూర్చోడో, ఎవరితో మాట్లాడడం, ఇవన్నీ కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలు, ఇవాళ మీ ముందు ఉంచాలి. ఇందులో 67 కోట్ల మట్టికి, ఒక లారీ మట్టికి 4 లక్షలు ఇస్తారండి. నిన్నెవరో పత్రికా ప్రతిని, ఏమన్నా మాకు కూడా 10 లారీలు ఇస్తే 40 లక్షలు వచ్చినండి అన్నాడు. ఎందుకంటే బాబు ఈ ఉద్యోగం అది ఎందుకని అంటే, ఒక లారీకి 4 లక్షల, 1 కిలోమీటర్ ఆ లారీ వెళ్ళడానికి 1000 రూపాయల, 1 కిలోమీటర్ ఆ లారీ వెళ్ళి బయట మట్టి పాడేదానికి 1000 రూపాయల. మా జిల్లాలో మట్టి తవ్వుకుని వెళ్ళిపోమంటే ఊరికినే వాళ్లే రైతుల నుంచి తవ్వుకుపోయేవారు ఈ మట్టిని. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని చెప్తున్నారు, నేను జపాన్ తరహా ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మాణం చేస్తాను. జపాన్ ఏంటండి? జపాన్లో ఏం జరుగుతుంది మనం అందరూ కూడా ఒకసారి దయచేసి వినాలి. 2 విషయాలు క్లుప్తంగా చెప్తాను. రామకృష్ణ మిషన్ స్వామీజీ జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో, ట్రైన్లో వెళుతున్న సందర్భంలో ఉపవాసం మూలంగా పళ్ళు దొరకవు వారికి. ఆయన అంటాడు, ఈ జపాన్లో పళ్ళు దొరకవా? ఆ మాట విన్నటువంటి భోగి ఊడ్చేటువంటి స్వీపర్ వెళ్లి స్టేషన్ రాగానే పళ్ళు కొనుక్కొచ్చి స్వామీజీ చేతిలో పెడతారు. స్వామీజీ వెంటనే వాళ్ళ శిష్యులు చెప్పి వారికి డబ్బులు ఇమ్మంటే ఆ యొక్క స్వీపర్ అంటాడు,
సార్ మీ దేశం వెళ్ళి స్వామీజీ మా దేశంలో రైల్వే స్టేషన్ వచ్చిన సందర్భంలో పళ్ళు దొరకవు అని మీ భారతదేశంలో ఎక్కడ చెప్పొద్దు దయచేసి అని చెప్తారు. అలానే ఒక జపాన్లో మనకి సిందీస్ బట్టల కొట్టు స్టార్ట్ చేశారు. అందులో వాళ్ళ బట్టల కొట్టు వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి, జపాన్ పని మనిషి వెళుతూ ఉంటుంది. ఉదయమే 5 గంటలకు తాళం తీసుకుని లోపలికి వెళ్తున్న సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి షింకులో నీళ్లు పోతూ ఉంటే వానర్లు లేపి, అమ్మ ఏంటి షింకులో నీళ్లు ఎలా పోతున్నాయనంటే, మా అబ్బాయి రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చాడు, అతను ఫేస్ వాష్ చేసుకుని దీని ఉద్దేశం ఏంటంటే మీ అబ్బాయిని లేపమని పని మనిషి ఆ అబ్బాయిని చెంప మీద చెల్లుని కొడతాడు. జపాన్ ఎకానమీని ఇంత వేస్ట్ చేస్తున్నావా? 20 కోట్లండి 3 సూట్ల్లో ఉంటే ముఖ్యమంత్రి గారు ఎవరితో ఉద్యమం చేస్తారండి? ప్రతి జన్మభూమి కమిటీ జ్యోతి పేపర్లో వచ్చింది, నేను గుంటూరులో చదివాను. ఇల్లు ఇస్తే 20,000, పెన్షన్ ఇస్తే 3 నెలలదా, పేపర్లో వచ్చినాయి ఇవన్నీ కూడా. పెన్షన్లు ఇస్తే 3 నెలలదా, లోనులో సబ్సిడీ ఇస్తే 20,000. ఇదా జపాన్ తరహా ఉద్యమం, కార్యకర్తలకు ఇస్తున్నటువంటి దిశా నిర్దేశం ఇదా. దీంతో ఆ జపాన్ తో ఉద్యమం తరహా మన యొక్క జపాన్ యొక్క పౌరుల యొక్క సంబంధాలు ఏంటి, జపాన్ యొక్క పౌరుల యొక్క ఆలోచన ఏంటి, మన ఆలోచన ఏంటండి, మన పార్టీ ఆలోచన ఏంటండి? అవినీతిని ఇది జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి అవినీతి పార్టీ యొక్క కార్యకర్తల కింద స్థాయికి దాకా అవినీతి మయం చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. బీజేపీ అంటే మాకు పేరు చెప్తారు. నేను అంటున్నా టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ. తెలుగు డ్రామా పార్టీ వేస్తున్నారుగా, రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు. అక్కడ మీరు చూడండి, ఎన్ఆర్ఈజీఎస్ కి రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 27,000 కోట్లు ఇచ్చారు, తక్కువ ఇవ్వలేదు. 27,000 కోట్లు ఇచ్చారండి ఎన్ఆర్ఈజీఎస్ కి. ఇందులో మీకు అందరికీ అర్థం అవడం కోసం చెప్తున్నాను, బాత్రూములకు సంబంధించి ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లాలోనే స్వయంగా ఒక MDO సస్పెండ్ చేయించాం ప్రజుమ్మతో. 27 యొక్క మండలాల్లో బాత్రూములు కట్టకుండా చూపించి ప్రతి మండలంలో 5 కోట్ల నుంచి 6 కోట్ల నుంచి 7 కోట్ల దాకా అవినీతి. నిన్నే అవనిగడ్డ నుంచి నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు, అవనిగడ్డ దగ్గర నుంచి ఒకళ్ళు వచ్చారు. త్రిపురాంతకం నేను వెళ్ళాను, ఆ మండల ప్రెసిడెంట్ చెప్పింది, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది, ఈ అవినీతిని నేను భరించలేకపోతున్నానని చేరితే ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీని ఎమ్మెల్యేని చేర్చుకుని అక్కడ ఆ త్రిపురాంతకం అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేని మేము ఉద్యమం చేస్తే MDO సన్మానం చేస్తున్నారు. అవినీతికి ఎంత బాగా సన్మానం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి నేను ఉద్యమానికి వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేస్తే ఆ టెంట్ లో 10 నిమిషాలు మాట్లాడితే సాయంత్రమే MDO సన్మానం చేస్తున్నాడు ఈ ఎమ్మెల్యే. ఆ ఎంపీపీ ఒక హరిజన ఎంపీపీ, దళిత ఎంపీపీ నేను తట్టుకోలేకపోతున్నానంటే త్రిపురాంతకంలో మాకు బాత్రూములు కట్టకుండా, మాకు బాత్రూములు కట్టకుండా మా పేరును మీరు బిల్లు తీసుకున్నారంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లు పెట్టి కేసులు పెట్టేశారండి. సీఎం గారి ఇంట్లో, సీఎం గారి జిల్లాలోనే సస్పెండ్ చేశాడండి ప్రజుమ్మ. మీరు వెళ్ళి అడగండి, అంటే బాత్రూముల్లో కూడా దొడ్డుల్లో కూడా నాకేసే పరిస్థితి వస్తే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కాని మీరు కాని గమనించినట్లయితే ఈ 27,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్ లో చెట్టు నీరు అని పెట్టారు. నేను అఫీషియల్ గా మనం చూశాను, చెట్టు నీరుకి నీరు చెట్టుకి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి చెట్టు నీరుకి. దాంట్లో మట్టి అమ్మితే ఒక 10,000 కోట్లు మట్టి అమ్మేశారు, భూమాతను అమ్మేశారు, భూమాతను అమ్మేశారు, భూమిలో ఉన్న మట్టిని అమ్మేశారు, మట్టిని అమ్మేశారు, భూమాతను అమ్మేశారు. విజిలెన్స్ కమిటీకి నేను రిపోర్ట్ ఇచ్చాను, ఇది రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి నేను కంప్లైంట్ ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు అడిగారు, ఏమయ్యా కంప్లైంట్ ఇచ్చావంటే నేను చెప్పాను ముఖ్యమంత్రి గారు, అయ్యా గోదావరిలో కృష్ణా జిల్లాలో నదుల్లో కాలువల్లో ఇసుకొస్తే దాన్ని అమ్మేసుకుంటున్నారు అమ్మేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, మరలా వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్. కానీ మట్టి అమ్మేసుకుంటే రాదు అలాగా, చెరువుల్లో మట్టి అమ్మేసుకుంటే రాదు ఆ విధంగా, ఇది భూమాతను అమ్మేస్తున్నారు సార్ అని నేను చెప్పాను, మీరు గమనించడం లేదు. ఇది ఎన్ఆర్ఈజీఎస్ టైఅప్ తో నీరు చెట్టు పథకంలో 4,000 కోట్లు అంటే పోలవరం స్పిల్వే అని కట్టేయచ్చు 4,000 కోట్లకి. అది ఏంటి,
ఎన్ఆర్ఈజీఎస్ టైఅప్తో చేసే పనులకి దేనికి కూడా మిషనరీని ఉపయోగించకూడదు. పెద్ద పెద్ద ప్రొక్కలను పెట్టి తోడేస్తున్నారు. మట్టి తోడేయడానికి 4,000 కోట్లు, అమ్మేసుకోవడానికి 10,000 కోట్లు. ఇది మీరు ఎన్ఆర్ఈజీఎస్ లో, నేను ఒక మండలంలో చూశా, తుని మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ లో పనిచేసిన వాటికి మూలంగా మన ముఖ్యమంత్రి గారి అబ్బాయికి ఒక 20 ఫ్రైజులు వచ్చినాయండి. గైడ్ లైన్స్ ని అద్భుతంగా అమలు చేశామని. ఇది లెటర్ల సంగతి. ముఖ్యమంత్రి గారి కుమారుడు ఒకసారి పరిశీలన చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అధ్యయనం జరిగితే మీ పేపర్లో వచ్చినటువంటి వార్తలనే నేను మీకు ప్రజెంట్ చేస్తా. ఇవన్నీ కూడా ఇది అనేకమైన చోట్ల వచ్చినటువంటి విషయాలు. ఎన్ఆర్ఈజీఎస్ మరుగుదొడ్లో నిధులు సుహా, ఇది మీరు రాసింది, ఎవరో రాజకీయ పార్టీ వాళ్ళు రాసింది కాదు. ఇవి అన్ని చోట్ల కూడా ఇలాంటి వార్తలు అన్ని చోట్ల కూడా వస్తున్నాయి. విచారణ చేపట్టండి అని కానీ, నేను త్రిపురాంతరకం వెళ్ళాను. నారా రాజేష్ అని బీజేపీ యొక్క యువమోర్చ అధ్యక్షుడు దీని మీద పెద్ద యొక్క ఉద్యమం చేశాడు. మండలంలో బయటపడుతున్న మరుగుదొడ్లు బాగోతాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అధ్యక్ష ఆదోళనకు వెళ్తే ఇదే పరిస్థితి, మండలాలకు వెళ్తే ఇదే పరిస్థితి. అంటే అవినీతిని ఈ విధంగా, మీరు సర్వశిక్ష అభియాన్కి వెళ్ళండి, సర్వశిక్ష అభియాన్కి వెళ్ళండి. ఈ సర్వశిక్ష ఇది ఎన్ఆర్ఈజీఎస్, మీకు ఎన్ఆర్ఈజీఎస్ లో 27 రకాలైనటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి అబ్బాయికి 20 ఫ్రైజులు వచ్చినాయి. అందులో మరుగుదొడ్ల గురించి చెప్పాను, అందులో నీరు చెట్టు గురించి చెప్పాను, అందులో వర్మి కంపోస్ట్ పిట్స్ కట్టమన్నారు. తుని నియోజకవర్గంలో పిట్స్ కట్టామని 3 కోట్లు స్వహా పేపర్లు ఈనాడు వచ్చింది. పిట్స్ కట్టామని 3 కోట్లు స్వహా. తడి చెత్త పొడి చెత్త నుంచి సంపద క్రియేట్ చేయమన్నారు. కొన్ని మండలాల్లో కట్టకుండానే షెడ్లకి డబ్బులు లేచిపోతున్నాయి. 20 లక్షలు ఇస్తున్నారు దానికి. ప్రతి ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ అధికారం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఎమ్మెల్యే కూడా. వాళ్ళ అవినీతిని ఎందుకు గాడి తప్పిందా పరిపాలన అని నేను అడుగుతున్నా. ఎవరినన్నా కంట్రోల్ చేసే పరిస్థితి ఉందా? ఏ ఎమ్మెల్యేలన్నా కంట్రోల్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? రూలింగ్ జరుగుతుందా? ట్రేడింగ్ జరుగుతుందా అని నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఇసుక లారీకి జియో ట్యాగింగ్ అంటున్నారు. ఏం జియో ట్యాగింగో తెలియదు. 2,000 వసూలు చేసేస్తున్నారు ప్రతి లారీకి కూడా. వేల లారీలు ప్రతిరోజు కూడా 20 లక్షలు వస్తుందండి. ఆ ఆదాయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రక్రియ చూడొద్దా? అవినీతిని డీసెంట్రలైజేషన్ చేయడమా? అభివృద్ధిని కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ చేయడమా? అవినీతిని డీసెంట్రలైజేషన్ చేయడమా? సర్వశిక్ష అభియాన్ ఒక ఆప్కో చైర్మన్ ఆయనకే జీవో ఇచ్చేశారు. 110 కోట్లు, 120 కోట్లు. పిల్లవాడికి బట్టలు ప్రతి మండలంలోనూ కుట్టించేవారు చిన్న చిన్న మహిళా సంఘాల ద్వారా, ఆయనకే ఇచ్చేశారు. ఆ జీవో ఆ బట్టలు ఆయనే నేయించేస్తున్నాడట, ఆయనే కుట్టేస్తున్నాడట. కిందకు వస్తే ఒక చెయ్యికి రెండో చెయ్యికి సంబంధం ఉండడం లేదు. అన్ని కూడా అక్కడే తయారైపోతున్నాయి. ఎక్కడ తయారైపోతున్నాయో తెలియదు. ఇది సర్వశిక్ష అభియాన్ లో ఉన్నటువంటి మహిమ. ఆయన తెలుగుదేశం చైర్మన్, మన కర్మ. మరొక స్కీమ్ చూశాను నేను, ఎన్ని స్టడీ చేసే చెప్తున్నా. మరో స్కీమ్ నేను స్టడీ చేశాను, అదేంటంటే మీకు ప్రతి పేరెంట్స్ కి కమిటీలు ఉంటాయి. హై స్కూల్స్ లో పేరెంట్ కమిటీలు అంటారు, తల్లిదండ్రుల కమిటీలు. ఆ కమిటీకి శిక్షణ ఇచ్చానని ఒక ఎంపీ గారి బంధువులు ఆవిడ ఒక కమిటీ పెట్టేసి శిక్షణ ఇస్తున్నాను. పేరెంట్స్ కి శిక్షణ అంటే సర్వశిక్ష అభియాన్లో 30 కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలంటే పేరెంట్కి శిక్షణ ఇస్తున్నామని ఒక 20 కోట్లు వాళ్ళకి ఇస్తే. నేను ప్రతి విజిలెన్స్ కమిటీలోనే అడుగుతున్నా, ఎక్కడ శిక్షణ ఇస్తున్నారు? సర్వశిక్ష అభియాన్లో 4,000 కోట్లు ఈ రాష్ట్రానికి వస్తే 10% ఫర్ ట్రైనింగ్, 400 కోర్స్ ఫర్ ట్రైనింగ్. 10% ఫర్ ట్రైనింగ్, 400 కోర్స్ ఫర్ ట్రైనింగ్ ఫర్ యానమ్. ఏ ట్రైనింగ్ జరుగుతుందని నేను అప్పుడప్పుడు విజిలెన్స్ కమిటీలో అడుగుతూ ఉంటే, సార్ ఈసారి ఎమ్మెల్యేలు పిలుస్తా ఉండని పిలవలే, నేనే మాట్లాడే. ఏమయ్యా ట్రైనింగ్ నన్ను పిలుస్తా ఉన్నానని ఎస్పీడి ఆ యొక్క పీడీని అడిగాను, సర్వశిక్ష అభియాన్ పీడీని. సార్ మీ ఏరియాలో జరుగుతుందన్నా, నేను వెంటనే మనుషులు పంపించా.
క్వారీలో ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. దీని ఖరీదు ఎంత? 20 కోట్లు. వెంటనే ఎస్పీడీకి చెప్పాను బిల్లు ఆఫ్ చేయమన్నా. 20 కోట్లు ఒక ఎంపీ గారికి దఖలపరిచేయడం, అది ఒక ఎంపీ గారికి దఖలపరిచేయడం. సర్వశిక్ష అభియాన్ అయినా, మీకు ఎన్ఆర్ఈజిఎస్ అయినా, చెట్టు నీరైనా, మీకు ఏదైనప్పటికి కూడా మీకు ఇదే విధమైనటువంటి కార్యక్రమాలని పోలవరం, పోలవరం అని ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం. కానీ రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీరు గమనించారంటే, నాకు ఒక సర్పంచ్ ఫోన్ చేశాడు. ఆయన పేరు నేను చెప్పను, సీతారాంపురం వారిది. 1.2 ఇదంతా కూడా మొన్న పట్టిసీమ బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. 1.2 2.100 km రామలేరు పైన అండర్ ట్యానిల్, అండర్ టన్నెల్ కట్టడానికి నూజివీడి రూరల్ మండలంలో షూ కంపెనీతో అది అవ్వడానికి ఖర్చు ఏమీ లేదు, 17 కోట్లు డ్రా చేశారు. గండి పడిందంట అక్కడ, ఆ గండి పడ్డానికి 11 కోట్లు డ్రా చేశారు. గండి పడితే దాన్ని ముయ్యడానికి 11 కోట్లు డ్రా చేశారు. దీని వెనకాల మన యొక్క మంత్రివర్యుల యొక్క శిష్యులు విపరీతంగా ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా అగ్రిమెంట్ లేదా షూ కంపెనీకి 2 కోట్లే ఇచ్చి దీంట్లో ఎవరున్నారనేటువంటి విషయాన్ని ఒక డిఏ అయితే వాయిస్ ఇచ్చాడు, 6 కోట్లు అవినీతి జరిగిందని డిఏనే వాయిస్ ఇచ్చారు. ఇది లెఫ్ట్ మెయిన్, రైట్ మెయిన్ కెనాల్, ఇలాంటివి అనేక అవకతవకలు జరుగుతున్నాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక 15 కోట్లు వర్క్కి 60C నోటీస్ ఇచ్చి గత కంపెనీకి దాన్ని ఇప్పుడు 60 కోట్లు చేశారండి. 15 కోట్లు అయింది, 60 కోట్లు చేశారు దాన్ని. అది లెఫ్ట్ మెయిన్ కెనాల్. అది ఒక ప్రముఖుడు, కొత్తగా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి ఒక ప్రముఖుడికి ఇచ్చేసారు టెండర్. అందులో మా జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఓ పెద్ద మనిషి కూడా దాంట్లో వాటా పెట్టేశారు. ఇది లెఫ్ట్ రైట్. ఇంకా ఆర్ఆర్ ప్యాకేజీ గురించి చెప్తాను. 36,000 కోట్లు మీరందరూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆ ఎక్విజిషన్లో చూస్తే ప్రభుత్వం ప్రకటించినటువంటి కాగితాలు గారు మనం చూస్తే బ్యారెల్ ఉండవు, బ్యారెల్కి డబ్బులు ఇచ్చేస్తారు. పొగాకు మొక్కలుంటాయి. అక్కడ పచ్చని ఆయిల్ ఫామ్స్ ఉన్నటువంటి తోట ఉందని అందులో రాసేస్తారు. ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 42 ఎకరాల భూమిని ఒకళ్ళ పేరున ధారాదత్తం చేసి దానికి డబ్బులు. ఇట్లా కొన్ని గ్రామాలు చూస్తే 20 కోట్లు 30 కోట్లు. వెస్ట్ గోదావరి ముప్పు మండలాల్లో కొన్ని చోట్ల రాజశేఖర రెడ్డి ఉండగా 120,000 ఇచ్చారండి. మొన్న మరలా అవే డాక్యుమెంట్లు అందులో ఎన్రోల్ చేసి 20 కోట్లు ఇచ్చేశారు ఒక గ్రామంలో. నేను అడిగితే మొన్న కలెక్టర్ గారు నా దగ్గర మొత్తం వివరాలు అన్నీ ఉన్నాయి సార్, ఏంటి సార్ ఇదని అడిగితే ఆయన అంటాడు, ఇంత పెద్ద ప్రాజెక్టులో భాస్కర్ జీ, ఇంత పెద్ద ప్రాజెక్టులో సహజంగా ఎలాంటి చిన్న చిన్నవి జరుగుతాయి సార్, ఇదే 36,000 కోట్లు. చిన్న చిన్నవి అన్నీ కూడితే పెద్ద మొత్తం అయిపోతుంది 36,000 కోట్లు. ఇది పోలవరం, ఇది సోమవరం, ఇది మాకు సంబంధం లేదు. మేము ముఖ్యమంత్రిగా ఉండగా దీనికి పునాది రాయలేదు. 1995 నుంచి 2004 దాకా ఉన్నారు, మీకేం సంబంధం లేదు పోలవరం. ఆయన ఎవరో రాయేసిన దానికి, కేంద్రం ఇచ్చిన దానికి పోలవరం సోమవరం అని. నేనంట ఇలానే మీరు గమనిస్తే రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి కూడా నా దగ్గర వివరాలు వచ్చినాయి. అక్కడ కూడా ఇంత ఎన్హాన్స్మెంట్లు, ఏదైతే ఇలాంటి ఎన్హాన్స్మెంట్లు మీకు నేను చెప్తున్నాను, ఇలాంటి ఎన్హాన్స్మెంట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకంలో ఉంది, ఇలాంటి ఎన్హాన్స్మెంట్లు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో ఉన్నాయి. ఎత్తిపోతల పథకం అంటే ఎత్తేయడమే, నిధులు ఎత్తేయడమే. ఇంకెంతకంటే ఇంకేమి లేదు. చూశారుగా పట్టిసీమను చూశారుగా, ఒక ఆయన దీనికి 600 కోట్లు అవుతున్నారండి అని కోర్టుకి వెళ్ళాడు ఆయన. ఆ కోర్టుని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడం గల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. ఆ కోర్టులో పెట్టుకున్న ప్లేటర్కి 20 లక్షలు ఇచ్చి కొనేశారండి ఆయన సుప్రీంకోర్టు అంతా తిరుగుతున్నాడు ఆయన. ఈ పట్టిసీమ మోడలే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కట్టేటువంటి రాయలసీమ ప్రాజెక్ట్స్ కానీ డీటెయిల్లోకి టైం లేదు, మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళాలి. ఇదే పట్టిసీమ మోడల్. ఈ పట్టిసీమ మోడల్లో ఆంధ్ర రాష్ట్రంలో
కట్టేటువంటి ప్రతి ప్రాజెక్ట్ లో ఎంపీలు గాని రాయలసీమ నాయకులు గాని కొట్టుకుని దోచుకుని ప్రజా ధనాన్ని తినేసేటువంటి వైఖరిని నిర్మాణం చేసేటువంటి పరిస్థితి. ఒక పట్టిసమే ఒక పార్టీకి బాగా అందినటువంటి కార్యక్రమం కదమదంతా కూడా డీసెంట్రలైజేషన్ లో అందరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నది అబద్ధాలు అవినీతి, రాష్ట్రంలో జరుగుతున్నది అబద్ధాలు, గంటల గంటల అబద్ధాలు చెప్పేస్తున్నారు, గంటల గంటల అబద్ధాలు చెప్పేస్తున్నారు. పడిపోతారేమో అని భయం వేస్తుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి, 3 గంటలు అలా మాట్లాడుతూ ఉంటుంటే, 4 గంటలు 3 గంటలు 5 గంటలు మాట్లాడుతుంటే మనకున్నటువంటి వయసులో నాకు 60 సంవత్సరాలు నేను ఎంతసేపు మాట్లాడగలుగుతానండి. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి యొక్క అడాప్ట్ ది ఇన్స్టిట్యూషన్స్ లో ఈ విధంగా ప్రతిరోజు అబద్దాలను తదేకంగా అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం అబద్దాలను తదేకంగా గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటుందంటే ఆరోగ్యాన్ని ఎవరు కాపాడతారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు? నిన్న మరలా అసెంబ్లీలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ గురించి పెడతాను. నేను మొన్న అడిగాను గంటా గారిని, బాబు గంటా గారు మీరు రాజమండ్రి వచ్చినప్పుడు 16 ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చాను నేను అని మీరే ప్రకటించారు, మరలా ఎందుకు ఇలా చెప్తున్నారని మా మంత్రులిద్దరు రాజీనామా రోజున ఆయన మాకు కూడా వచ్చాడు. ఆ రోజున అడిగాను, అన్నయ్య మీ ప్రెసిడెంట్ చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, గ్లాస్ నిండా నీళ్లు, ఈ మాకు సగం కనపడతాయి మీకు పూర్తిగా కనపడుతుంది, అంతే తేడా అన్నాడు. గ్లాస్ నిండా నీళ్లు మా ప్రెసిడెంట్ గారు ఒక కథ చెప్పారు హైదరాబాద్, కథ కాదు ఇది వాస్తవం. మీరు దయచేసి ఒక విషయాన్ని నల్ల మేక కథ అంటారు, మేక తెల్లగానే ఉంటుంది, నల్ల మేక అని చెప్తే అది నలుపు అయిపోతుంది. అట్లా ఈ ఇన్స్టిట్యూట్స్ గురించి ఎంతకాలం ఎంతమంది మాట్లాడతారండి, అసలు 0 అని తెలుగుదేశం సెంటర్ నుంచి ఇచ్చారు, నాలెడ్జ్ సెంటర్ నుంచి ఇచ్చారు, అది ఒక అబద్ధాల సెంటరు. 0 అంటే మొన్న మేము వెళ్తే, మొన్న మీరు భూమి మొన్న ఇస్తే ఆ యొక్క ఎయిమ్స్ కాలేజీ ఎంత మేరకు బంగ్లాలు అయిపోతున్నాయో చూశారు కదా. అలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్టిమేట్ చేయమన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీకి, అక్కడ చెప్పిన అటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అండ్ వైస్ ఛాన్సలర్ 150 కోట్లు ఇచ్చేశారు, కట్టేశారు, ఇంకొక 50 కోట్లు అంటే ఎక్కువ అన్నారు, కానీ 800 కోట్లు ఎస్టిమేట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి అది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అన్ని యూనివర్సిటీల పరిస్థితి 4 కోట్లు ఇచ్చారు, 3 కోట్లు ఇచ్చారు, 5 కోట్లు ఇచ్చారు. మరి మీకు మేము ఇల్లు ఇచ్చాం కదా, వెంకయ్యనాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర కేంద్ర మంత్రిగా ఉండగానే ఇల్లు ఇచ్చారు, మొన్న ఎందుకు ప్రారంభించారు 6 మాసాల కిందట? మీరు ఇప్పటి వరకు ఇల్లు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎందుకు ఇచ్చారు కంపెనీలకు మీరు? ఇవన్నీ ఎలా ఉంటాయంటే 100 కోట్లు అవను. ఉదుహుత్ తుఫాన్ వచ్చింది, ఉదుహుత్ తుఫాన్ వస్తే 25,000 కోట్లు నష్టం జరిగిందని ఇచ్చారండి మన ముఖ్యమంత్రి గారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఎక్కువ గాలి వచ్చి అద్దాలు పగిలిపోతే 250 కోట్లు ఇమ్మన్నారండి. చూడండి సార్, ప్రధానమంత్రి వచ్చేసాడు 1,000 కోట్లు ప్రకటించాడు, యూసీలు మాత్రం 700 కోట్స్ కేసు అడ్మిట్ చేశారు. ఇవే లెక్కలు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలానే ఉంటుంది మోడల్. ఒకసారి వెనక్కి వెళ్ళండి, 15 రోజులు అక్కడ ఉండి వారు ఉద్ధరించింది, చెట్లు మొలిపించేస్తే ప్రజలు వారిచ్చింది 1,525,000 కోట్లు కావాలన్నారు, అందులో యూనివర్సిటీకి 250 కోట్లు అద్దాలు పగిలిపోయిన దానికి 1,000 కోట్లు అన్నాడు. యూసీలు మాత్రం 700 కోట్లు ఇచ్చారు, యూసీలు మాత్రం 700 కోట్లు ఇచ్చారు. అంటే ఏంటండి ఇది 25,000 కోట్లు ఎక్కడా, 700 కోట్లు సరిపోవడం ఏంటి? ఇలానే ప్రతిదీ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఇది ఒక తార్కాణం. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ యొక్క మొత్తం అంతా కూడా చూడండి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే అవినీతి కింద దాకా వెళ్ళిపోయింది. అగ్రిగోల్డ్ అవినీతి, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో అవినీతి, కింద దాకా అవినీతి, ఇలాంటి కార్యక్రమాల్లో అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం కిరణ్ కుమార్ రెడ్డి 2013లో సమైక్య ఉద్యమాన్ని నడిపారు, ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలో పట్టించుకోలేదు. అదే మోడల్ జరుగుతుంది ఈవేళ ఇక్కడ, అదే మోడల్ జరుగుతుంది. ఇంకా 1 ఇయర్ ఉంది, అదే మోడల్ జరుగుతుంది, 1 ఇయర్ ఉంది. కాబట్టి నేనేమంటానంటే మనం ఆలోచిస్తే ఇలాంటి అవినీతి జరుగుతున్న సందర్భంలో
ప్రత్యేక హోదా. మొన్న అరుణ్ జైట్లీ క్లియర్ గా చెప్పాడు ఆఖరి రోజుని, మేము 16,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదాకు సంబంధించిన ఏపీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ 30% డిఫరెన్స్ 16,000 కోట్లు ఇస్తాం, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక దాన్ని ఫార్మ్ చేసుకోండి, దాని పేరు కావాలంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పర్పస్ వెహికల్ అని పెట్టుకోవచ్చుగా, పెట్టుకోవచ్చుగా. కానీ అలా కాదట, ఆ కుటుంబరావు గారు వెళ్ళి ఇంత సంక్లిష్టమైనటువంటి విషయాల్ని మీరు ప్రతిపాదిస్తారా, ఇంత సంక్లిష్టమైనటువంటి విషయాలు మీరు ప్రతిపాదిస్తారా, ఆ 16,000 కోట్లు మీ చేతికి ఇచ్చేస్తే ఈ చెట్టు నీరు వాటి కింద అయిపోద్దంతే. ఎందుకు ఇస్తారండి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు ఇస్తారని అడుగుతున్నా. ఎన్ని అబద్ధాలండి. ఆయన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ 49 కోట్లకి డిపిఆర్ ఇచ్చేసామన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో కౌన్సిల్లో క్వశ్చన్ వేసి, ఎంతండి డిపిఆర్ అంటే 1900 కోట్లు అంటున్నా, 19,000 కోట్లు అంటున్నారు. 48,000 కోట్లు ఎక్కడా, 19,000 కోట్లు ఎక్కడా? ఆ బిల్డింగ్లు కట్టారు, టెంపరీ బిల్డింగ్లు, దానికి ఎస్ఎఫ్టీకి 7,000, 7,000 కోట్లు, 7,000, 8,000, 9,000, 10,000 లెక్కలేదు దానికి. మనకి 900 కోట్లు. కేసీఆర్ ఏమో సచివాలయానికి 150 కోట్లు, మనకేమో 900 కోట్లు, దానికి లెక్కలేదు, యూసీలు లేవు. ఎవరు అంటున్నారు హైకోర్టు కూడా ఇచ్చేశారని కట్టినట్లని అంటున్నారు కొంతమంది. ఏంటో మనకు అర్థం కావడంలో, దీని మీద ఒక వైట్ షీట్ ప్రకటించాలి, ఎన్ఆర్ఈజీఎస్ మీద ఒక వైట్ షీట్ ప్రకటించాలి, సర్వశిక్ష అభియాన్ మీద ఒక వైట్ షీట్ ప్రకటించాలి. హాస్పిటల్ మెయింటెనెన్స్ అండి, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజమండ్రి యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి హాస్పిటల్ యొక్క మెయింటెనెన్స్ కి మీకు అయినటువంటి ఖర్చు 3 లక్షలండి. దానికి 1,00,000 రూపాయలు కాంట్రాక్ట్ మీదే, సేమ్ స్టాఫ్, సేమ్ మెయింటెనెన్స్ ఇప్పుడు జరుగుతుంటే దానికి 18 లక్షలండి. ఆర్థిక నిధులు లేకుండా ఇబ్బంది పడుతున్నాం, ఆర్థిక నిధులు లేకుండా ఇబ్బంది పడుతున్నాం అని మనం చెప్తూ, ఎందుకయ్యా ఎలా పెంచేసామని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉండగా నేను వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, రోజుకి 4 సార్లు టైర్స్ కడుగుతామండి, ఎస్ఎఫ్టీకి 4 రూపాయలు నరండి, ఎస్ఎఫ్టీకి 4 రూపాయలు నరండి, దాన్ని ఇప్పుడు ఇంకా కూడా పెంచేశారు, వెంగమాంబ వచ్చిన తర్వాత ఇంకా పెంచేశారు. అసలు ఈ అవుట్ సోర్స్ ఏజెన్సీలు అన్నింటి మీద కూడా ఒక శ్వేతపత్రం ప్రకటన, ఎవరు ఈ వెంగమాంబ, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ వెంగమాంబ? 42 లక్షలట గుంటూరు హాస్పిటల్కి. దాంట్లో జాన్సన్కి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ ఉపయోగించాలి, ఎలకలు మందు కూడా జాన్సన్ ఉపయోగించాలి. ఆ జాన్సన్ పెస్టిసైడ్ ఉపయోగించడం మూలంగా ఎలక కలిసి పిల్ల చచ్చిపోయిందండి. ఇదండి ఇన్ని లక్షల కోట్లు పెంచేసిన తర్వాత కూడా ఇవన్నీ వెనక్కి ఎందుకు వచ్చేస్తున్నాయి? 300 కోట్లు ఉంటే, 3 లక్షలు ఉంటే రాజమండ్రి జనరల్ హాస్పిటల్కి 2 లక్షలతో మెయింటైన్ చేసి 1,00,000 వాడికి లాభం వస్తే, ఇప్పుడు 17 లక్షలు, 42 లక్షలు, 50 లక్షలు అయిపోతే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వస్తుంది, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈ కౌంటర్లు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో? మీరు ఆలోచించాలి. అన్ని కార్పొరేషన్లే, స్పెషల్ పర్పస్ వెహికల్కి మాత్రం కార్పొరేషన్ పెట్టలేదు, మొక్కలు పెంచడానికి ఒక కార్పొరేషన్ పెట్టారండి. ఆ బుక్ చదివాను నేను, ఎంత ఎంత ఆనందంగా ఉందంటే, ఆ దానికి ఒక 5 ఎంప్లాయీలు రిటైర్ అయిన వాళ్ళు, మొక్కలు కడిగేవాళ్ళు పెంచడానికి వచ్చి, మొత్తం మొక్కలు పెంచడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అదంతా చదివితే అదో పెద్ద సిస్టమ్ అని నాకు అర్థమైంది. మొక్కలు పెంచడానికి శ్రీశైలంలో వారే పెంచుతారట, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదండి, అనవరంలో వారే పెంచుతారట, దుర్గగుడిలో వారే పెంచుతారట. ఏం మొక్కలు మొలిసినాయి ఒకసారి దుర్గగుడిని చూడండి, శ్రీశైలంలో వారే పెంచేస్తున్నారు మొక్కల్ని. దానికి ఒక కార్పొరేషన్, పప్పు బెల్లం అయిపోయిందండి ప్రజల యొక్క సొమ్ము. ఏదన్నా అంటే ఇది మోడీ గారి సొమ్మా, దక్షిణ భారతదేశమా, ఉత్తర భారతదేశమా? అసలు కొత్త టెర్మినాలజీలు. నేను ఇప్పుడు అంతా విమర్శించాను అనుకోండి, ఇది ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చారంటారు. వీటికి ఎట్లకి సమాధానం ఉండదు, ఒక మాటతో ఎగిరిపోద్ది అంతే, ఈ అన్నింటికి సమాధానం ఉండదు. ఓ స్క్రిప్ట్ ఎవరో వైఎస్ఆర్ రాసి ఇచ్చారంటారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే ముందు రాత్రి అరుణ్ కుమార్ అంటారు, సాయంత్రం బీజేపీ అంటారు. ఏమిటండి భాష? What is the language is going on in Andhra Pradesh? Have a pity. Nenanta, nen cheppinavanni kuda mee andaru kuda cheptuna, ee rashtramlo oka sampulu sampurna
సంపూర్ణ విప్లవం రావాలి ఆంధ్రప్రదేశ్ లో. జయప్రకాష్ నారాయణ స్టార్ట్ చేశాడు సంపూర్ణ విప్లవం. భారతదేశంలో అవినీతికరమైన ఇందిరాగాంధీ పరిపాలన వస్తే జడిసి విప్లవానికి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ. కొడుకు తండ్రి కూడా, కొడుకు ఆవిడే కూడా ఓడిపోయాడు ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ లిఫ్టీ ఓడిపోయాడు. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇవాళ నేను అడుగుతున్నా జయప్రకాష్ నారాయణ గారిని, ఎక్కడున్న జయప్రకాష్ నారాయణ గారిని, యూసీలు వద్దన్నటువంటి జయప్రకాష్ నారాయణ దీనికి నాయకత్వం వహిస్తావా? నిజాయితీ పడు అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి విషయాలకి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తాడా? రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ రామకృష్ణ నాయకత్వం వహిస్తాడా? ఇంకెవరెవరో తెరమరుగైనటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి అనేక రకాలైనటువంటి ఊహాజనితమైనటువంటి ప్రణాళికలు ప్రకటిస్తున్నారు. వారికి వీటికి కనబడటం లేదా? ఇవన్నీ వారికి ఇవి ఎందుకు కనబడటం లేదని అడుగుతున్నాను నేను. ప్రత్యేక హోదా 16,000 కోట్లు 33,000 కోట్లు అయిపోయింది. ఈ అవినీతి కనబడటం లేదా అండి? 33,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజీ అయిపోతే ఇది ఎక్కడ పోతుంది? ఏంటని స్టడీ చేయవలసినటువంటి బాధ్యత లేదా? ఇలాంటి రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలనకి, ఇలాంటి పరిపాలన జరుగుతుంటే ఈ రాష్ట్రానికి ఎన్ని అబద్ధాలండి? మీరే అద్భుతంగా ఉందన్నారు ఆ ప్యాకేజీ, మీరే ఇప్పుడు ఉద్యమం చేస్తానంటారా, మేమే సాధించాం యూనివర్సిటీలు అంటారా? మీరన్నీ కూడా చెప్పి ఈవేళ యూటర్న్ తీసుకుంటే కనీసం అడగకుండా ఈ అవినీతికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నా. ప్రత్యేక హోదాకి 16,000 కోట్లు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీరు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే అది ఎందుకు తీసుకోరు? మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నామనా? ఆ డబ్బు ఆ బ్యాంకు ఆ కార్పొరేషన్ పెడతదనా? మీ చేతికి ఇచ్చేయమనా? ప్రత్యేక హోదా మీ చేతిలో పెట్టేయమనా? ఆ స్వీట్ బాక్స్ మీ చేతిలో పెట్టేయమనా? స్పెషల్ పర్పస్ వెహికల్ ఫారం చేయడానికి ఏంటి మీకు ఇబ్బంది ఏంటి? ఇన్ని కార్పొరేషన్లు మీరు స్టార్ట్ చేశారే ఆంధ్ర రాష్ట్రంలో, ఇన్ని కార్పొరేషన్లు మీరు స్టార్ట్ చేశారే ఆంధ్రప్రదేశ్లో, ఒక్క ప్రత్యేక హోదాకి ప్రత్యేక హోదా అనే పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఎందుకు మీరు ఫారం చేయలేదని అడుగుతున్నాను నేను. రెవెన్యూ లోటు అంటారు, రోజు అదే మాట్లాడతారు. రెవెన్యూ లోటు మిత్రులారా, మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, 22,000 కోట్లు 16,000 కోట్లు కాదు, 4,000 కోట్లు ఫస్ట్ ఇది ఒకటే పెండింగ్, 4,000 కోట్లు ఇచ్చారు అందులో. వీరు చెప్తున్నట్లుగా ఆ పది నెలలకి 16,000 కోట్లు అంటున్నారు వీరు. దానిలో 4,000 కోట్లు ఇచ్చారు కదా, ఎప్పుడన్నా 12,000 కోట్లు ఇంకా ఉందని అంటున్నారా? 4,000 కోట్లు తీసుకున్నాం, అందులోది మిమ్మల్ని నేను రాయమండానికి కాదు, 12,000 కోట్లు అనే మాట చెప్పడానికి ఎందుకు వాళ్ళు సంసిద్ధతగా లేరు? 16,000 కోట్లు ఇవ్వలేదు, 16,000 కోట్లు ఇవ్వలేదు, 4,000 కోట్లు ఇచ్చే 12,000 కోట్లు అని ఎందుకు అనడం లేదు అసలు? 16,000 కోట్లు అయితే పెద్ద ఫిగరం, 12,000 కోట్లు తీసుకున్నామంటే 4 కోట్లు తీసుకున్నామంటే ఇబ్బంది. అబద్ధాలు చూడండి ఎలా ఉన్నాయో, అన్ని అబద్ధాలే. ఈవేళ అసెంబ్లీ సాక్షిగా జరిగేటువంటి ఇన్ని రోజుల ప్రజాధనం కూడా అబద్ధాల కోసమే వినియోగిస్తున్నాం. నో పీపుల్ ఇష్యూ, ఓన్లీ మీరు కప్పిపుచ్చుకునేటువంటి విషయాల కోసమే మనం ఈవేళ అసెంబ్లీని కానీ కౌన్సిల్ కానీ, మా విష్ణుకుమార్రాజు మాట్లాడితే అది ప్రజలకు తెలుస్తున్న ఆయనకు సమయం ఇవ్వరండి. మా కౌన్సిల్ ఏం మాట్లాడినా ఎవరికే తెలియదు కదా, ఛానల్ లేదు కదా, బయటికి రాదు కదా, మాకు సమయం ఇస్తున్నారు బాగా, కానీ అసెంబ్లీలో మాత్రం సమయం ఇవ్వరు, ఎందుకంటే విషయాలు తెలుస్తాయి కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి, టన్నుల కొద్దీ అవినీతి ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి, ఒక లారీ మట్టి తవ్వడానికి 4 లక్షలు తీసుకునేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇన్ని కార్యక్రమాలు మేము చేసినప్పటికీ ప్రజల కోసం ఈ విషయాలన్నీ కూడా, ఈ 5 కోట్ల యొక్క ప్రజల కోసమే మేము ఆవేదన వెలబుచ్చుతున్నాం. మిత్రులారా, ఈవేళ మాట్లాడేటువంటి అందరూ కూడా ఏది ముఖ్యం ఈ రాష్ట్రంలో? అవినీతికరమైనటువంటి ప్రభుత్వాన్ని అంత ముందించడం ముఖ్యమా? 16,000 కోట్లు ఖరీదైనటువంటి స్పెషల్ స్టేటస్ ముఖ్యమా? అది మేము ఇస్తామంటే తీసుకోవడం లేదు ఈవేళ. ఆ స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే తీసుకోవడం లేదు ఈవేళ. దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ స్టార్ట్ చేయమంటే ఆ డబ్బు మాకు ఇచ్చేయాలి కుటుంబరావు గారు చెప్తున్నారు. ఇచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెడతారు మీరు?
సర్వశిక్షాభియాన్లో తిని, ఎన్ఆర్ఈజిఎస్లో తిని, బాత్రూములు కూడా నాకేసి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. స్కూల్లో టాయిలెట్స్ కట్టించారు సిఎస్ఆర్ ద్వారా. కొన్ని జిల్లాల్లో సిఎస్ఆర్ కట్టినటువంటి టాయిలెట్స్ కూడా మేమే కట్టామని బిల్లులు చేశారు లోకల్గా ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు. జపాన్ లాంటి ఉద్యమ తరహా చేసేటువంటి జన్మభూమి కమిటీలు లోకల్గా వాళ్లే డ్రా చేసుకున్నారండి. పోండి, టాయిలెట్స్ ని వ్యక్తిగత మరుగుదొడ్డి ఇస్తుంటే ఇలా చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్డి ఎక్కడైనా ఉంటే మనం శుభ్రం చేసుకోగలుగుతాం. కానీ స్కూల్లో టాయిలెట్స్ ఎవరు శుభ్రం చేస్తారు? దీనికి హై ప్రియారిటీ ఇచ్చాడు నరేంద్ర మోడీ. సర్వశిక్ష అభియాన్లో డబ్బులు ఇమ్మన్నారు దానికి. హై స్కూల్కి 4,000, అప్పర ప్రైమరీ స్కూల్కి 2,500, మధ్యలో 7వ తరగతి దాకా ఉంటే 3 స్కూల్ని ఏమంటారండి, యూపీ స్కూల్ దానికి 3,000 ఇచ్చారు. ఒక్క జిల్లాలకి అర్జెంట్ ప్రియారిటీ ప్రేరణ ఒక 6 కోట్లు ఇచ్చారండి ఒక్కొక్క జిల్లాకనే. 6 crores ఫర్ డిస్ట్రిక్ట్ ఇస్తే ఒక సంవత్సరం చూశారు. 6 కోట్ల నుంచి 8 కోట్ల దాకా ఇచ్చారు. టాయిలెట్ శుభ్రం చేయాలి ఆడపిల్లలు. ఎవరు శుభ్రం చేస్తారు స్కూల్లో? వెంటనే సర్ప్ వచ్చేసిందండి దాంట్లోకి. సర్ప్ ఇప్పుడు ఎక్కడా కూడా ఈ దొడ్డులు కడగటం లేదు. ఈ దొడ్డుల్లో డబ్బులు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎవరి ద్వారా వెళ్ళిపోతున్నాయి. అవినీతి ఏ స్థాయిలో ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మహానుభావుడు ఆయనేమో స్కూల్లో టాయిలెట్స్ కూడా డబ్బులు ఆయన పంపిస్తుంటే ఆయనంటే ఆయన సొమ్మ 40% ఇస్తున్నారు. మీరు రాయలసీమకి ఎంత పర్సెంట్ ఇస్తున్నారు? ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంత పర్సెంట్ ఇస్తున్నారు? వీళ్ళ బానిసలా మీకు? ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళు వీళ్ళకి బానిసలా? రాయలసీమ జిల్లాల వాళ్ళు వీళ్ళకి జాకీర్లా? వీళ్ళకి బానిసలా? ఏం మాట్లాడతారండి రాజకీయాల్లో? మీరు ఎలాంటి భాషను వినియోగిస్తారండి? ఇలాంటి విషయాల్ని అబద్దాలు చెప్తున్నారు. ప్రత్యేక హోదాస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ. కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎస్పీఎల్ ఏర్పాటు చేసి దాంట్లో నిధులు వేసుకోమనండి. ప్రత్యేక హోదానే మేము ఇచ్చేది. దాని విలువ 16,000 కోట్లు. బాగా లెక్క చూస్తారు ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ జైట్లీ గారు, సుజనా చౌదరి గారు. లెక్క చూస్తే అంత వచ్చింది ప్రత్యేక హోదా. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేము. నేను అదే చెప్తున్నా, మేము చేపడితే ఆయనకి వ్యతిరేకం అంటారు. కాబట్టి ఇప్పుడు మాట్లాడే రామకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ రామకృష్ణ, మాట్లాడే జయప్రకాష్ నారాయణ గారు, మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, దీనికి నాయకత్వం వహిస్తే మేము చాలా ఇన్ఫర్మేషన్ వారికి ఇస్తాం. మేము ఎలాగా కింద స్థాయిలో ఇవన్నీ కూడా మేము స్టడీ చేసి చెప్తున్నవే. తప్పకుండా కింద స్థాయిలో మేము తప్పకుండా ఉద్యమాలు చేస్తాం. ఏ మినిస్టర్, ఏ ఎమ్మెల్యే ఎంత మేరకు అవినీతికి పాల్పడ్డారో అనేటువంటి విషయాన్ని ఇప్పుడే నా పార్టీ ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు, నారాయణరావు గారి అడ్వకేట్. ఒక మంత్రి ఇక్కడ ఎలాంటి ఎంఆర్ఓలు పెట్టి ఎలా ఆస్తులు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈవేళ స్టడీ చేస్తామన్నారు. నేను కూడా ఈవేళ అదే చెప్తున్నానని నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది విశాఖపట్నం. కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. అవినీతికరమైనటువంటి మనుషులు ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతుంటే అసెంబ్లీలో వాటిల్లో వాళ్ళకే సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. ప్రత్యేక హోదా కాదు, అంతకంటే ప్రమాదంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి. రెవెన్యూ లోటు ఏదైతే ఉందో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ. దానికంటే జయప్రకాష్ నారాయణ లాంటి సంపూర్ణ విప్లవం లాంటి ఉద్యమం ఈ రాష్ట్రంలో రావాలి. మీరు రాసినవే ఇవన్నీ కూడా. కింద స్థాయిలో జరిగినటువంటి అవినీతి గురించి మీరు రాసినవే ఇవన్నీ కూడా. చెప్పండి. మా మాణిక్యాల గారు దాని మీద స్టడీ చేస్తున్నారు, మీకు ఇవాళ చెప్తారు. ఆపరేషన్ గారు ఇవన్నీ ఈవేళ తీసినాయి కదా, ఎప్పటి నుంచో తీసినాయి. చేస్తే ఈవేళ చేస్తే ఇబ్బంది ఏంటి? కాదండి, రైట్ రైట్, చాలా బాగా చెప్పారు. ఈ 10 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారికి హోదా కావాలని వచ్చిందా? ఈ 10 రోజుల్లోనే యూనివర్సిటీ గంటల గంటల మాట్లాడే పరిస్థితి వచ్చిందా? ఈ 10 రోజుల్లోనే ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చి ఇప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్లో గంటల గంటలు మాట్లాడితే మీరు వినేటువంటి పరిస్థితి వచ్చిందా? 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు వారు మాట్లాడితే నేను మాట్లాడింది 45 నిమిషాలు మాట్లాడుంటాను. మీ మీద నాకేమి, మీరు మాట్లాడిన దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను విభేదించను. మేము ఎందుకు మాట్లాడుతున్నాం ఈవేళ? మేము ఎందుకు మాట్లాడాము ఈవేళ? ఆయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. సోమవీర్రాజు మాట్లాడితే ఇది వ్యక్తిగతమా స్వయంకృతమా అన్నారు. ఈ విషయాలు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను.
దారుణంగా కాదు, నేను చాలా విషయాలు మాట్లాడాను, మీరు డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. ఆ వేళ నేను మాట్లాడినటువంటి విషయాలు కాదు. ఉన్నారా ఆవేళే మీరు ఏంటది, మేము స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయమన్న రోజునే వెళ్ళిపోయారు. మా పక్కన ఎందుకున్నారు, ఆవేళే రాజీనామా చేశారు, ఎన్డీఏలోంచి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు నేను మీకు ఎవిడెన్సెస్, నేను ఏదైతే మట్టి నీరు నేను కరప్షన్ చార్జెస్ మీద ఇచ్చానని కూడా చెప్పాను మీకు, దయచేసి అర్థం చేసుకోండి. నేను మేము బయటికి రాకుండానే త్రిపురాంతకు వెళ్ళానని చెప్తున్నాను, బయటికి రాకుండానే ప్రద్యుమ్మాయ్ గారితో మాట్లాడానని చెప్తున్నాను, బయటికి రాకుండానే కమిషనర్ గారితో మాట్లాడాను, గ్రామీణాభివృద్ధి కమిషనర్ గారితో మాట్లాడాను. చేయమనండి. ఆయన ఏమన్నారు మీరు చేస్తారా అని ఆయన అన్నారు. మంత్రి గారు ఏమన్నారు, అసలు చేయవలసిన అవసరం లేదన్నాడు. మన రాజుగారు మాట్లాడిన దానికి ఇరిగేషన్ మంత్రి చేయవలసినటువంటి అవసరం లేదు అన్నాడు. మంత్రి మొన్న నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడితే ఏమన్నారు, మీరందరూ కూడా ఆలోచించాలి, మేము వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు మేము చేయడం లేదు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని అవకతవకల్ని మిత్రపక్షంగా ఉన్నా ఏ పక్షంగా ఉన్నా మాట్లాడి తీరవలసిందే, ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు, 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, బాత్రూమ్ దగ్గర నుంచి లెటర్ క్లీన్ చేయడం దగ్గర నుంచి చెట్టు నీళ్ళు ఉన్న మట్టి అమ్ముకోవడం దగ్గర నుంచి, ఇది 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి అంశం. మాట్లాడొద్దంటే ఎలా సార్, దయచేసి అర్థం చేసుకోండి చెప్పండి. మేమిప్పటి వరకు మసూద్ కమిటీ ఇచ్చినటువంటిది కానీ ఎవరిని కానీ మేము ఇప్పటి వరకు కలవలేదు. మీరు అడిగింది మంచి ప్రశ్న సార్, డెఫినెట్గా ఇప్పుడు మేము కలుస్తాం, కలిసి మా దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మసూద్ కమిటీకి సబ్మిట్ చేస్తాం. సిబిఐ ఇమ్మని మా ఫ్లోర్ లీడర్ గారు అడిగారు, అవసరం లేదని మంత్రి గారు అన్నారు. ఏ అంశాలను విజిలెన్స్ గురించి నేను ఒకసారి ఈ నీరు చెట్టు మీద ఇచ్చానని చెప్పాను. ప్రతి అంశం మీద కూడా ప్రజాకోర్టుకు వెళ్తాం మేము, ఇందులో ఉన్న ప్రతి అంశాల్లో ప్రజాకోర్టుకు వెళ్తాం, ఏ కోర్టు వద్దు ప్రజాకోర్టుకు వెళ్తాం. కింద స్థాయిలో జరుగుతున్నటువంటి ఒక ఎన్ఆర్ఈఎస్ టైఅప్తో వేసినటువంటి రోడ్లో ఏ పర్సంటేజ్ అయితే ఎంత ఎన్ని కిలోమీటర్లు వేశారు, ఎంత అవినీతి జరిగిందని కింద స్థాయి దాకా వెళతాం మేము, ప్రజా కోర్టులో అదే అవార్డు. నేను ఇవన్నీ వాస్తవాలే కదా, మీరు రాసినవే చెప్పాను నేను. ఇంత నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అని కూడా అనుకోవాలిగా మీరు. మేము అభియోగాలు చేయడం లేదు, వాస్తవాలు చెప్తున్నా. అభియోగం కాదు, ఇది వాస్తవం, వాస్తవం ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇప్పుడు ఏదైనా కాదండి, ప్రజలకు సంబంధించిన విషయాలు మేము ఈ రోజు ప్రస్తావిస్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఆర్ యూ ఫీల్ అన్హ్యాపీ? ఇంకా బయట పెడతాం, ఇవే కాదు ఇంకా బయట పెడతాం అంటున్నా, ఇంకా బయట పెడతాం. ఇక్కడ సంపూర్ణ విప్లవం లాంటి, జయప్రకాశ్ నారాయణ రావు లాంటి ఉద్యమం రావాలి. వేళ ప్రత్యేక హోదా 16,000 కోట్లు మేము ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం, రెవెన్యూ లోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం తీసుకుంటే. ఇప్పుడు మళ్ళీ మంత్రులు కలవద్దంటున్నాడు ఆయన, ఇవన్నీ దేనికి మీరు ఆలోచించండి. మా పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది, అవిశ్వాసం మీద మీరు మళ్ళా అట్టలు పట్టుకుని వెళ్ళోకి రాకండి, డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి అంశాలు మేము ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి అంశాలు తెర మీదకి వస్తాయనేటువంటి ఆలోచనతో మీరే అవిశ్వాస తీర్మానం పెట్టి మీరే వెళ్ళలోకి వచ్చి పార్లమెంట్ ని డిస్టర్బ్ చేస్తుంది మీరే.
ఎవరో ఒక్కొక్కళ్ళు అడగండి సార్. కాదండి, స్వరాష్ట్ర ఎంపీలు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల ఎంపీలు ఈ మధ్య రంగంలోకి వచ్చుంటారు. అలా మేము ఏది చేసినా ఎవరేం మాట్లాడినా మేమే ఉన్నాం అంటారు. అభివృద్ధికి మేము లేము, అవినీతి విషయాలు కానీ ఏ విషయం మాట్లాడినా బీజేపీ వెనకాల ఉంది, లేకపోతే బీజేపీ మాట్లాడితే ఇంకో పార్టీ వెనకాల ఉంది. ఇవన్నీ స్క్రిప్ట్లే కదా, అవునారు. ఎందుకు పెట్టలేకపోతున్నారు కదా, ఎందుకు పెట్టలేరు? ఆ పెట్టలేని పరిస్థితులు కూడా మీరే క్రియేట్ చేస్తున్నారు. మరలా నిజాలు తెలకూడదు ఎవరికైనా, పార్లమెంటు ద్వారా నిజాలు ఎవరికి తెలియకూడదు. మేము సిద్ధంగా ఉందన్నారు మహాజన్, మేము సిద్ధంగా ఉన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మీరు చర్చించనిస్తేగా ఏమండి, ఏం పరిపాలన? హిట్లర్ పరిపాలన. ఈ రాష్ట్రంలో అవినీతికరమైన పరిపాలన కదా హిట్లర్ పరిపాలన అని కనపడుతుంది. ఎందుకంటే మీరు సపోర్ట్ చేశారు జిఎస్టికి, మీరు సపోర్ట్ చేశారు నోట్ల రద్దుకి, మీరు సపోర్ట్ చేశారు ఈ గవర్నమెంట్కి. ఏమి ఆయన హిట్లర్ పరిపాలన జరుగుద్దని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఓ పేదవాడు, హిట్లర్లా కనపడతాడు. ఆయన ఓ పేదవాడు, ఒక ఛాయ్ ఎంపుకునేవాడు, హిట్లర్లా కనపడతారు. మీ అంత హోదా లేదు కదా. ఆయన తల్లిని ఎక్కడో చిన్న ఇంట్లో పెట్టాడు. మేమేమి పెద్ద పెద్ద హోటల్లో లేం కదా, ఆయన ఆడ తల్లిని పెట్టలేదు కదా. హిట్లరే మరి ఆయన, మీకు మీ కంటికి హిట్లర్లా కనపడతాడు. రాష్ట్రానికి అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఈవేళ కూడా చెప్తున్నా, ఇక ముందు జరిగేటువంటి అభివృద్ధిని మీరే చూస్తారు. ఇప్పటివరకు ఎందుకు చేయలేదంటారు? ఇలాంటి పరిపాలన చెయ్యాలా, ఇలాంటి అవినీతికరమైన పరిపాలన చెయ్యాలా అని నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఉంటూనే గమనిస్తున్నాం ఇవన్నీ కూడా. చాలా మంది అడుగుతున్నారు, ఏమండి ఎవరండి సిబిఐ ఆఫీసర్లు, ఎవరు కలెక్టర్ల మీద మీరు పడతారంటే అంత భయం ఎందుకండి? అడుగుతున్నారు మమ్మల్ని, ఎవడో పెడితే కలెక్టర్ల మీద పెడతారంటారేటండి, ఏదో గరుడా అంటారేటండి. ఆ అన్న ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి ఇచ్చి ఆయన దగ్గర ఉన్న వివరాలు అన్ని చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పొచ్చు కదండి. అదే అంటున్నారు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటున్నాను, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటున్నాను. ఎవరు మేము ప్రకటించలేదు. ఇవన్నీ దేనికి మీరు ప్రవేశపెడుతున్నారు? ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా, మీరే అడుగుతున్నారు మమ్మల్ని. అయ్యా ఉండొచ్చు, ఎవరు పరిపాలిస్తున్నారో అంద కాదండి. అప్పుడు కూడా నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా మాట్లాడాను. అంతకంటే ముందు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి కూడా నేను వెళ్లి మాట్లాడాను. అప్పుడే తెలిసింది ఎస్ఎఫ్టీ సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడున్నారు హెల్త్ సెక్రటరీగా. మీరు ఒకసారి చూడండి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఆయన దగ్గరికి వెళ్తే నాలుగున్నర రూపాయలు అన్నాడు. నాలుగు సార్లు కడగాల, అయ్యి బాబు టైల్ అరిగిపోతాయండి బాబు, ఈ కొత్త ఎక్కడ వేసుకోగలుగుతాం, ఇంత డబ్బు ఎందుకు అని. ఎప్పుడున్నాడండి సుబ్రహ్మణ్యం గారు హెల్త్ సెక్రటరీ? ఎప్పుడున్నాడండి ఆయన? ఎప్పుడున్నారు మీరు ఆలోచించండి సుబ్రహ్మణ్యం గారు. నేను ఈవేళ మాట్లాడుతున్నానని అనుకోకండి, నా దగ్గర ఉన్నాయి అన్ని కూడా మీరు ముందు పెట్టాను. మీరు వేరేగా దయచేసి ఫీల్ అవ్వద్దు. 4 గంటలు మాట్లాడింది రిలే చేస్తున్నారు. నేను ఒక 40-50 నిమిషాలు చెప్పింది అని నన్ను నేను ప్రశ్న చేస్తున్నాను. మీరు వేసినా నాకు అభ్యంతరం లేదంటున్నా, ఎందుకంటే మీరు దయచేసి వాస్తవాలను చెప్పినప్పుడు అందరూ కూడా గమనించమనే నేను కోరుతున్నా. అందరు ఎడిటర్లకు కూడా నేను ఈ లెటర్ రాస్తా, పెద్దవాళ్ళందరూ కూడా నేను లెటర్లు రాస్తా. ఇవన్నీ కూడా మీరు ఒకసారి అధ్యయనం చేయండి. మనకు చాలా స్టాఫ్ ఉంది, నిజాయితీ గల స్టాఫ్ ఉంది కింద స్థాయి దాకా. వీటి మీద మీరు అధ్యయనం చేయండి, పెద్దలకు అందరూ కూడా నేను లెటర్ రాస్తాను. థ్యాంక్ యూ అండి.